రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా వరకు పంటలు నీట మునిగాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కూరగాయల పంటలు కావచ్చు ఆకుకూర పంటలు కావచ్చు బురదలోనే ఉన్నాయి. దీంతో చాలా వరకు సిటీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచే కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు సప్లై అవుతూ ఉంటాయి. గత వారం రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో సప్లై అనేది కూడా కూరగాయల సప్లై అనేది కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం ప్రజెంట్ శంషాబాద్ దగ్గరలో ఉన్న విలేజ్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు. చాలా వరకు కూరగాయల పంటలు పాడైపోవడంతో చేతికందే పంట కూడా ఖరాబ్ అయిపోయింది. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమేమి పంటలు వేశారు, ప్రస్తుతం ఎట్లా ఉందనేసి చెప్పండి. మీ పేరు? ఏమేమి పంటలు వేసారు మీరు? మేము వంకాయ తోట వేసినాం, టమాటా, ఈ క్యాబేజ్ పువ్వు, వరి పంట, ఈ పచ్చగుర. మరి ప్రస్తుతం వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కదా, ఎట్లా ఉంది పంట? పంట ఏమైనా నష్టం వచ్చిందా? చూపిస్తున్నాం కదమ్మా, ఖరాబ్ అయినా చూపిస్తున్నాము. అంతా ఇక రూపాయికి ఒక మొలక తెచ్చి అంతా పాడైపోయినాము. మొత్తం 1000 రూపాయల మందులు వచ్చినా నాశనం అవుతున్నాయి. ఏం పని చేస్తలేము మాకు. ఈ కాలీఫ్లవర్ పంట కావచ్చు, పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? 20,000 ఖర్చు వచ్చిందమ్మా, 20,000 ఖర్చు వచ్చింది ఈ నారు పెట్టడానికి, తేనికి. మళ్ళీ దీనికి ఎరువేమా మందేమా ఈ కొట్టుడేమా, కొట్టినప్పుడు 2000 రూపాయల మందు కొడుతున్నాం. కలుపు ఊళ్ళు చాలా ఖర్చు వచ్చిందమ్మా, ఇది 30,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికే నష్టపరిహారం అంటే ఇప్పుడు మాకు కనీసం అంటే ఇంకా 2 నెలలు కావాలమ్మా. ఈ పువ్వు వస్తుంది, 2 నెలలు కావాలి. వర్షాల నుంచి వంకాయ కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఎట్లా ఉన్నాయి పంటలు? మరి తీసుకెళ్తున్నారా ఏమైనా మార్కెట్కి? ఏమి వెళ్తున్నామా, వాళ్ళు తీసుకొచ్చి పోసినాం, కింద చెంపి పోసినాం, కింద పోసినాం, ఖరాబ్ అయినాయి. రోగం వచ్చి అంతా ఖరాబ్ అయినాయి, అంతా పుచ్చు అమ్ముతలేవు. అవి ఎవరు తీసుకుంటారు? అది ఖరాబ్ అయింది, ఎవరు తీసుకుంటారు? మంచిగుంటేనే ఇప్పుడు తింటాం, మామూలు చేయలేకపోతే ఎవరు తింటాం మనం? అలా చెంపి కింద పోసినాం. చెప్పండి మీ పేరు? పేరు వెంకటేష్ అండి. మీరేమి పంటలు వేసారండి? మేము వంకాయ వేసినామండి. వంకాయ టోటలీ అంతా పైన కాయ వచ్చి చిన్న కాయ ఇప్పుడు స్టార్ట్ అయింది, పురుగు వచ్చి మొత్తమే అంతా మొత్తం పాడైపోయిందండి. అయితే తెగులు వచ్చేసి వాటర్ వలన. ఓకే, పంట పెట్టడానికి ఖర్చు ఎంత అయింది? సో ఆ పంట చేతికందే వరకు మీరు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు? ఇంచుమించు 50 ఖర్చు వస్తుంది అండి, 50,000. ఇప్పటికీ ఇంచుమించు ఒక 30,000 వచ్చింది, ఇంకొక 50,000 దాకా ఖర్చు ఉంటుంది అండి. అప్పటి వరకు ఇంకా వాళ్ళకి మందులకు వాటికి చాలా ఖర్చు బాగానే ఉంటుంది. ఇంకా మేము అంతా అనుకున్నాము, ఇప్పటికే అంటే ఇంకా కూడా ఇంకమవుతుందని భయం 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 అంతా మాకు భయం భయం అనిపిస్తుంది. ఇట్లనే ఉంటాయి. గత వారం రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది కదా, మరి ఆ వర్షాల కారణంగా కూరగాయలు తెంపుతున్నారా, కూలర్లు వస్తున్నారా, దాంతోపాటు ఎట్లా తీసుకుని వెళ్తా ఉన్నారు హైదరాబాద్కి? కూలర్లు వస్తారండి, కానీ ఇక్కడ తెంపి వేస్ట్ కానీ తెంపి కూడా అంతా పుచ్చులునే, కానీ పుచ్చులు ఆ తెగులునే కాబట్టి మేము పోతే కాడికి ఎవరు తీసుకునిలే, మళ్ళీ ఆడ తీసుకుపోయినా ఆడ తీసుకుపోయి ఉట్టి కాడ రోడ్డు మీద వేసేవాడమే. అట్లా మేము అట్లనే వదిలిపెట్టేసామండి తెంపకుండా. ఈ కూలర్లు రావడానికి ఎంత ఖర్చు అవుతుందండి? వాళ్ళకి డైలీ ఎంత ఇస్తూ ఉంటారు? వస్తుందండి, ఒక్కొరికి 200 లెక్క ఇవ్వాల్సి వస్తుందండి ఒక టైంకు. అట్లా ఎంతమందికి ఉన్నా వాళ్ళకి కష్టమంతా అలా కూలీ అయిపోతుంది అండి. మేము తీసుకెళ్ళాం, అలా ఛార్జీలు, ఆటోక్రైర్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, మాకు పెట్ట ఖర్చులు, మాకు తీసుకుపోయి వేస్ట్ కానీ తీసుకుపోయి తీసుకుపోయి అవి కూడా ఏమి ఆడ అమ్మాయి కూడా అండి. ఇక్కడ నుంచి మీరు శంషాబాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, సో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతూ ఉంటుంది మీకు? అండి ఒకరికి 200-250 అట్లా ఖర్చు ఉంటుందండి. మరి మా ఖర్చులు మేము ఇంట్లో మేము పిల్లలు మాకు తినడానికి మా ఖర్చులు, మాకు తెల్లారితే పాలు నీళ్లు మాకు ఉంటాయి అండి. మాకు అంతా మాకు ఇప్పుడు అంతా నష్టమే, మాకు చాలా నష్టమైందండి. ఒక్కో బ్యాగ్కి కిరాయి ఎంత తీసుకుని వెళ్తూ ఉంటారు? ఆటోలో తీసుకెళ్తా ఉంటారా లేకపోతే బస్కు తీసుకుని వెళ్తా ఉంటారా? అంటే బస్సులు లేవండి, ఓన్లీ ఆటోలే. ఆటోలు సపరేట్ ఆటో తీసుకెళ్ళాలంటే 250-200 తీసుకుంటారు వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్కి. అట్లా 5 బ్యాగ్లకు ఉంటే 500-1000 రూపాయలు అటుకే వెళ్ళిపోతాయి. వంకాయ పంట వేసారా, మిగతా ఏమైనా కూరగాయలు కావచ్చు ఇంకేమైనా వేసారా, సో ఎట్లా ఉంది? వేసినామండి, పాలకూర వేసినాము, పుండుకూర వేసినాము, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, మిగతా ఇంకా వేరే పంటలు వేసినాం. కానీ ఇప్పుడు అంతా పంటలన్నీ నష్టపోయినట్టే అండి. ఇప్పుడు ముంగడ ఇంకా భయం వేస్తుంది, ఇంకా పంటలు మళ్ళీ ఉండవు, ఇవి కూడా ఉంటాయో పోతే అని కూడా గ్యారెంటీ లేదండి. సో ఆకుకూరలు కావచ్చు అవి ఎట్లా ఉంటాయండి, ఎన్ని రోజులకు వస్తాయి మీరు వేసిన? వేసిన ఒక 1 మంత్కి అసలు రావాలండి, ఎండ బాగుంటేనే వస్తుండే. ఇట్లా వాన కంటిన్యూ పడకంలో అవి మొత్తం అన్నీ పాడైపోయినాయండి, పైన ఆకుపోయినా తెగులు వచ్చి అవి మొత్తం మురిగిపోయినాయి. కానీ
మొత్తానికైతే వానల కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్నామని ఇటు రైతులు చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే మనకు సిటీకి ఈ ఊళ్ళో నుంచి వెళ్ళి సిటీ అవుట్స్కర్ట్స్లో విలేజెస్ నుంచి వెళ్ళి కూడా అన్ని కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు సప్లై అవుతూ ఉంటాయి. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక 40% దిగుమతి అనేది సప్లై అనేది హైదరాబాద్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లనే ఇంకా వర్షాలు కురిస్తే సప్లై ఇంకా తగ్గితే కూరగాయల రేట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన V6 న్యూస్ హైదరాబాద్.